రైట్ శంకరి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేవలం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే కాదు అటు బీజేపీ అగ్రనేతలు కూడా ఈ రోజు తెలంగాణలోకి దిగబోతున్నారు సో దీనికి సంబంధించి అమిత్ షా ఈ రోజు పర్యటన చేయబోతున్నారు అటు రోడ్ షోలు అలాగే బహిరంగ సభల్లో కూడా ఈ రోజు పాల్గొనబోతున్నారు రైట్ బీజేపీ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టారు ఇవాల్టి నుంచి వరుసగా 3 రోజుల పాటు రాష్ట్రంలో బహిరంగ సభలు రోడ్ షోలు పాల్గొని ప్రచారం చేయనున్నారు ఇందులో భాగంగా ఈ మధ్యాహ్నం ఆర్మూర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం రాజేందర్ నగర్ శేరిలింగంపల్లి అంబర్పేట నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు రేప ఉదయం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగే సకల జనల విజయ సంకల్ప సభలో పాల్గొననున్న షా అదే రోజున మునుగోడు పటాన్చెర్లో వేర్వేరుగా జరిగే బహిరంగ సభల్లో మాట్లాడతారు అలాగే ఆ రోజు సాయంత్రం ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు ఇక ఎల్లుండి ఉదయం మక్తల్ మధ్యాహ్నం ములుగు భువనగిరి సాయంత్రం కూకట్పల్లి నియోజకవర్గాల్లో వేర్వేరుగా జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మకస్పోనే నరేష్ నడి తెలుసుకుందాం నరేష్ ఇప్పటివరకు అంటే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రతి పార్టీ కూడా అగ్రనేతలందరూ కూడా బరిలోకి దిగుతున్నారు ఇటు బీజేపీ కూడా అగ్రనేతలు అటు అమిత్ షా కానివ్వండి జేపీ నడ్డా సో అమిత్ షా ఈ రోజు 3 రోజుల పాటు పర్యటించనున్నారు జేపీ నడ్డా కూడా రేపు ఇక్కడ తెలంగాణకు రానున్నారు సో జోరుగా ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఒక 5 రోజులు మాత్రమే ఈ రోజున కలుపుకుంటే ఒక 5 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 5 రోజులని తీసుకుంది ఈ 5 రోజులు కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలనేది వాళ్ళ ఆలోచన ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ లాంటి నాయకులంతా కూడా తెలంగాణలోనే ఉండబోతున్నారు ఈ రోజు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా రాబోతున్నారు 3 రోజుల పాటు ఆయన సుడిగాలి పర్యటన చేస్తారు దాదాపు ఆయన 15 నియోజకవర్గాలను కవర్ చేయబోతున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఆయన 12 గంటల ప్రాంతంలో ఆయన పర్యటన మొదలు కాబోతుంది మొదట ఆర్మూర్ లో జరగబోతున్న సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొంటారు తర్వాత రాజేంద్ర నగర్ శేరిలింగంపల్లి అంబర్పేట నియోజకవర్గాలు 3 నియోజకవర్గాల్లో ఈ రోజు ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు పూర్తిగా రోడ్ షోలు చేయబోతున్నారు రేపు కొల్లాపూర్ మునుగోడు పటాన్చెరు ఖైరతాబాద్ నియోజకవర్గాలు అంటే 4 నియోజకవర్గాల్లో రేపు ఆయన సభలు ఉండబోతున్నాయి నిజానికి మొన్నటి వరకు కూడా మోడీ అమిత్ షా ఎవరు వచ్చినా కూడా బహిరంగ సభలకి పరిమితం అయ్యారు కొంత ప్రజలందరినీ కూడా ఒక దగ్గర సమీకరించి ఆయన ప్రశ్న నుంచి వెళ్ళిపోతున్నారు సో ఇది అంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంత ప్రజలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితిని అంటే ఇంటరాక్ట్ అవ్వడాన్ని ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగానే రోడ్ షోలు ముఖాముఖి సమావేశాలు బీసీ సంఘాల నాయకులతో సమావేశాలు లాంటివి ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఎల్లుండి 26వ తేదీన అమిత్ షా ఏదైతే మక్తల్ ములుగు భువనగిరి ఈ 4 నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా ఉంది కూకట్పల్లిలో అమిత్ షాతో కలిసి పవన్ కళ్యాణ్ కూడా కూకట్పల్లిలో బహిరంగ సభలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది రోడ్ షోలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆదివారం రోజు కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని చెప్పి భావించిన నేపథ్యంలో అమిత్ షాతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది